కాంగ్రెస్ పార్టీ అంటే గ్యారెంటీ కాదని అది 420 పార్టీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతును రాజుగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కేటీఆర్ కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కుణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ ను సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆయిల్ పామ్ సాగుతో లాభాలు ఉన్నాయని చెప్పారు. వారెంట్ లేని కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారిని ఇవాళ ఓడించాలని కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు. మాకు నమ్మకం ఉంది, మాకు కాన్ఫిడెన్స్ ఉంది. వైరాక్ వచ్చి ఖమ్మానికి వచ్చి డబ్బులు పంచి ప్రజల్ని అంగట్లో సరుకులాగా కొనేసి గెలుద్దామని కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ నాకు ఖమ్మం జిల్లా ప్రజల మీద, మీ చైతన్యం మీద విశ్వాసం ఉంది. ఎవరు తమ కోసం కరెక్ట్, ఎవరు తమకు కరెక్ట్ కాదు అనే ఆలోచన మీకు బాగా ఉంది. ఆరు దశాబ్దాలు చావగొట్టిన వాళ్ళు ఇవాళ 6 గ్యారంటీలు అని చెప్పి డైలాగులు కొడతా ఉన్నారు. అవి గ్యారంటీలు కాదు, ఆ పార్టీ ఇచ్చేది గ్యారంటీ కాదు. కాంగ్రెస్ అంటే గ్యారంటీ కాదు, కాంగ్రెస్ అంటే 420 దిక్కుమాలిన పార్టీ. కరెంట్ ఇవ్వక చావగొట్టిన పార్టీ, మంచినీళ్లు ఇవ్వక చావగొట్టిన పార్టీ, రైతులను రాబందులాగా పొడుచుకొని తిన్న పార్టీ. ఇవాళ వచ్చి గ్యారంటీలు అంటే ఎవరు నమ్ముతారని నేను అడుగుతా ఉన్నా. అయినా ఆ పార్టీ వారంటీ ఎప్పుడో అయిపోయింది. ఆ పార్టీ పెట్టి 150 ఏళ్ళు అయిపోయింది, ఆ పార్టీ వారంటీనే ఎప్పుడో అయిపోయింది. ఆ దిక్కుమాలిన పార్టీ వచ్చి మళ్ళీ ఏదో 4 డైలాగులు పెడితే వాటికి పడిపోయి మోసపోదామా? అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నా కేసీఆర్ గారిని